ఫ్యాన్స్ కిందకు వచ్చేస్తా కానీ బట్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ క్లోజ్ గానే ఉంటారు. అది చాలా మంది అభిప్రాయం, ఫ్యాన్స్ ఎక్కువ అంటారు బట్ హీరోలు కానీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ ఎప్పుడు సరదాగానే ఉంటారు. సో అయితే లక్ష్మణ్ గారు ఏ క్యారెక్టర్కైనా అంటే ఏ ఆర్టిస్ట్కైనా సరే ఖచ్చితంగా కొన్ని సినిమాలు కొన్ని అవకాశాలు మిస్ అవుతూ ఉంటారు. సో మీరు బిజీ అయిపోయి మిస్ చేసుకున్నటువంటి మూవీస్ ఏమైనా ఉన్నాయా? అరే నేను ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను ఆ క్యారెక్టర్ చేయాల్సిందేమో, చేస్తే బాగుండేదేమో, ఇలా మీరు బాధపడినటువంటి సందర్భం ఉందా? మిస్ అయిన ఉన్నాయండి బాధలు. మొదట్లో అయితే ఏమన్నా చిన్న బాధ అనిపించేది ఏమో స్టార్టింగ్లో, ఇప్పుడు బాధ నేను అనుకోవడానికి లేదండి. పడితే పడవచ్చు, పడకూడదని లేదు, పడాలని కూడా చెప్పలేను. అంటే ఫుల్ బిజీ అని కాదండి, బిజీ నడు జరుగుతుంటుందో పక్క ఎవరికైనా కొంచెం వెలిగొచ్చిన తర్వాత. ఒక కమిట్మెంట్ ఉన్నాక డేట్ అడ్జస్ట్ కాక ఒక్క డేట్ అడ్జస్ట్మెంట్ అవ్వక కొట్టిన సినిమాలు ఉంటాయి. అలాంటి సినిమాలు పోయినప్పుడు కొంచెం అంటే మనం వీళ్ళతో చేస్తే బాగుంటుంది. మిస్ అయిన ఆ సినిమా ఏంటి అంటే అంటే పెద్ద మూవీ పెద్దది అంటే మనం ఎక్స్పెక్ట్ చేయింది. మొదట్లో బాలయ్యబాబుతో చిరంజీవి గారితో వెంకటేష్ గారు ఇటువంటి పెద్ద పెద్ద హీరోలతో చేసేస్తే అదే కదా మన సినిమా జర్నీ అనేది మన లెక్కల్లో. కొంతకాలం అయిన తర్వాత మన స్థాయి అది ఇంకా కాదు లేని కొంచెం అర్థమైన తర్వాత అంటే అది రావాలి, వచ్చిన తర్వాతగానే వస్తుంది. ఒక దశలో మర్చిపోయాను అది బాలాబు గారితో చేయాలి చిరంజీవి గారితో చేయాలంటే వచ్చినప్పుడు వస్తుంది. దాని గురించి ఆలోచిస్తూ ఉంటే మనకి నిరాశ వస్తుంది తప్ప ఇంకేం రాదు మన దగ్గరికి. అని ఇంకా దాదాపు మర్చిపోయిన సందర్భంలో ఏది వస్తే చేసుకుంటూ వెళ్తున్న టైంలో బాలాబాబు గారి సినిమాకని కవరు, తర్వాత ఆచార్యకి రెండు సార్లు గుర్తు చేశారంట. కానీ అదేం విచిత్రము, రెండుసార్లు ఒకే ఒక డేట్ ఎడ్జస్ట్ కాల ఈ సినిమాకి ఆ సినిమాకి దీనికి ఒక డేట్ కుదరలేదు, దానికి ఒక డేట్ కుదరలేదు, పెద్ద పోయింది. అట్లా అట్లా బోల్డ్ పోయినాయిలేండి అట్లాంటి ఈ మధ్యకాలంలో పోయినాయి అయితే ఈ రెండు ఇంకొకటి పెద్దదే పోయింది. అది కూడా నా అంటే అది ఎక్కువ గుర్తుపెట్టుకుని బాధ కలుగుద్దు వదిలేస్తాను. కాకపోతే బాలయ్యబాబు గారు పెద్ద అభిమాని కదా, కొంచెం ఎక్కువ గుర్తుంటుంది చిరంజీవి గారు.